ఒక స్త్రీని ఆయన ఎముకల నుంచి పక్క ఎముకల నుంచి తీసి చేశాడు. అంతే కదా, ఈరోజు మనం అనుకుంటాము స్త్రీలు మరి ముఖ్యంగా ఒకవేళ ఉన్నత స్థితిలో ఉన్నారనుకోండి, ఒకవేళ మీ భర్త కంటే ఉన్నత స్థానంలో ఉన్నారనుకోండి, ఇంకా పెత్తనం చేయొచ్చు, ఇంకా వాళ్ళపైన ఏంటి అధికారం చెలాయించవచ్చు, నేనే ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, నేనే ప్రభావితం చేయాలి, నా మాటే జరగాలని చాలామంది చూస్తుంటారు. ఒకవేళ అటువంటి స్త్రీగా ఉంటే దేవుడు ఈరోజు మీతోటి మాట్లాడుతున్నాడు. ఒక స్త్రీ ఒక పురుషునికి సాటి అయిన సహాయిగా ఉండాలంట. ఎలా ఉండాలండి? సాటి ఆయన సహకారిగా ఉండాలి. సాటి ఆయన సహకారి అంటే అన్ని విషయాలు ఆయనని ప్రోత్సహించే స్త్రీగా ఉండాలి. భార్యలో అంటే చాలామంది కించపరుస్తాడు, నీకేం చేత కాదులే, నువ్వేం చేయలే, నువ్వేం పట్టించుకోవులే. విన్నారా ఎప్పుడైనా మీ భార్య నోట? అయితే స్త్రీలరా వాక్యం సెలవిస్తుంది, సాటి అయిన సహకారిగా ఉండాలి. సాటి అయిన సహకారి అంటే ఒకవేళ ఆయన తప్పు చేస్తే నెమ్మదిగా, ఒకవేళ ఆయన ఇష్టం లేని డిసిషన్ తీసుకుంటే నెమ్మదిగా చెప్పండి అంతే మాత్రం. కానీ నువ్వు ఎప్పుడు ఇంతే, నువ్వు ఎప్పుడు ఇలానే చేస్తావు, నువ్వు ఎప్పుడు ఇంతే అని అట్లాంటి మాటలు మీ నోట్లో రానివ్వకండి. స్త్రీని దేవుడు ఒక సాటి ఆయన సహకారిగా చేశాడు. స్త్రీ అంటే భర్తని కాపాడేది, అంటే ఇట్లా ఫిజికల్గా కాదు, ప్రార్థనతో కాపాడేది. స్త్రీ అంటే ఎప్పుడు చూసినా భర్త అవసరతలు తీర్చేది. ఏ అవసరత అయినా, ఒకవేళ మీ భర్త ఆకలితో వస్తే నువ్వు చేసుకొని తిను, లేకపోతే ఆర్డర్ ఇచ్చుకో అని ఇట్లాంటి మాటలు ఉన్నాయా అండి? ఇట్లాంటి మాటలు ఉన్నాయా? నేను ఎక్కువ ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా, ఎందుకంటే ఈ మధ్యకాలంలో స్త్రీలు చాలామంది అలాగనే ఉన్నారు. ఇది ఓల్డ్ ఫ్యాషన్ కాదండి. ఎంతమంది ఇది ఓల్డ్ ఫ్యాషన్ అంటారు చేతులతండి? నేను మాట్లాడేది బైబిల్. బైబిల్ ఏంటిదంటే దేవుడు స్త్రీని ఒక సాటి అయిన సహకారి అంటే ప్రతి విధమైన అవసరత తీర్చే స్త్రీగా ఉండాలి. ఎప్పుడు అధికారం చెలాయించద్దు, ఎప్పుడు ఆయన పైన ప్రభావం ఎక్కువ చూపించద్దు. ఒక స్త్రీ ఒక భర్తను సంపాదించుకోవాలంటే నెమ్మదైన మాటలు, ఒక స్త్రీ భర్తను సంపాదించుకోవాలంటే ప్రేమ కలిగిన మాటలు, ఒక స్త్రీ భర్తను సంపాదించుకోవాలంటే అన్ని విధాలుగా చూసుకొని అక్కర్లు తీర్చే స్త్రీగా ఉండాలి. అట్లాంటి స్త్రీగా నన్ను చేయదేవా అని ఒకవేళ మీరు లేకపోతే అడగండి. నేనేమో గొప్పదానే, నేనేదో అన్నీ సాధించేశానని చెప్పట్లేదు, కానీ నేను నేర్చుకుంటున్నానండి. మొదట మాకు పెళ్ళైన కొత్తలో చాలా ఎటువంటి ఇబ్బందులు ఉండేది, చాలా గొడవలు ఉండేవి. ఎప్పుడు గొడవలు లేవని చెప్పం మేము, చెప్తే మేము అబద్ధికులం అవుతాం. కానీ ప్రతి సంవత్సరం ఒక నూతన పాఠం దేవుడు నేర్పిస్తున్నాడు. ప్రతి సంవత్సరం ఆయన చేతిలో నన్ను మోల్డ్ చేస్తున్నాడండి. అది కూడా దేవుడు నాకు నేర్పించాడు. ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి దేవుడు నాలో ఉన్న తప్పులన్నీ చూపించి నన్ను మోల్డ్ చేసి ఈ విధంగా నన్ను నిలబెడుతున్నాడండి. అది దేవునికే మహిమ. ఈరోజు ఇలాగున్నానంటే, ఈరోజు మీకు చెప్పగలిగిన స్థితిలో ఉన్నానంటే దేవుడు నన్ను ఎంతగానో నలగొట్టాడు, ఎంతగానో క్రష్ చేశాడు. ఎన్నో రోజులు ఆయన సన్నిధిలో వేదంతో బాధతో మొరపెట్టేదాన్ని, దేవా నాకున్న ఈ లోపాన్ని తీసివేయ, నాకు తెలుసు ఇది నా లోపమని, కానీ నేను జయించలేకపోతున్నాను, నాకు కావాల్సిన పరిశుద్ధాత్మ శక్తిని దయచేయి, మీలో ఉన్న లోపాలు మీకు తప్ప కొన్నిసార్లు మీ భర్తకు కూడా తెలియకపోవచ్చేమో, మీ తల్లిదండ్రులకి కూడా తెలియకపోవచ్చేమో, మీ చుట్టూ వారికి కూడా తెలియ, ఆ లోపము దేవుడు మీకే చూపిస్తాడు. ఆ లోపం పెట్టుకొని దేవుని సన్నిధిలో పోరాడండి. దేవా నాకు ఈ లోపము, నీ లోపని జయించే శక్తి నాకు దయచేయి, పరిశుద్ధాత్మ శక్తిని దయచేయి అని ప్రతి ఒక్కరు అడగాలి. స్త్రీ అంటే సాటి అయిన సహకారి. స్త్రీ అంటే గొడవ వచ్చిన వెంటనే ఇంటికి వెళ్ళే స్త్రీగా ఉండద్దండి. దయచేసి తల్లిదండ్రులైన మీరు, ఒకవేళ మీ కుమార్తెలు ఊరికి గొడవ పడేవారు ఉంటే దయచేసి వాళ్ళకి నచ్చ చెప్పండి, కానీ పోన్లే అమ్మా, పోన్లే అమ్మా, వచ్చే ఇంటికి వచ్చే అని మాత్రం చెప్పకండి. ఇంటికి వచ్చేసే నేను చూసుకుంటా అంటే ఎప్పుడు మీ ఇంట్లోనే ఉంటుంది. మీకు ఇష్టమేనా? ఇష్టమేనా అండి? ఒకవేళ మీ కుమార్తె ఎప్పుడు మీ ఇంట్లోనే ఉండి పెళ్ళైన తర్వాత ఉంటే ఇష్టమా? దేవుడు అంటున్నాడు, మీరు తల్లిలైన తండ్రులైన మీరు మీ కుమార్తెలకు చెప్పండి. ఏం చెప్పాలంటే, ఓర్చుకో, భరించమ్మా, భరించు. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటిదంటే దీర్ఘ శాంతం కలిగి. ఎఫీసీలకు రాసిన పత్రిక 4:32, కరుణ హృదయం కలిగిన వారై దీర్ఘశాంతం కలిగిన వారై ఉండాలంట. స్త్రీలైన వారు దీర్ఘశాంతానికి ఒక సింబల్ అండి, ఒక సింబల్. ఈ మధ్య దీర్ఘశాంతం చూడట్లేదు. లోకం ఏం చెప్తుంది? లోకం ఏమంటుంది? లోకమేమో మీకు, మీరు హరాస్ అవుతున్నారా, దయచేసి వెంటనే పోలీస్ స్టేషన్కి సంప్రదించండి అని అంటారు కదా. మనకి అట్లాంటి పద్ధతులు లేవండి.
మనము ఒకవేళ బాధపడుతున్నామంటే మొదటిగా సంప్రదించాల్సింది ఎవరిని? ఎవరినండి? దేవుణ్ణి. మనుషుల్ని కాదు. మనుషులు ఏం చేయలేరు. మనుషులు మనని అడ్వాంటేజ్ తీసుకుంటారేమో. ఈ మధ్యకాలంలో ఇంకోటి ఏంటిదంటే స్త్రీలకి ఎక్కువ హక్కులు అయిపోయి ఎక్కువ రైట్స్ ఇచ్చేస్తే స్త్రీలు ఏం చేస్తున్నారు తెలుసా? మిస్యూజ్ చేస్తున్నారు. దెన్ మిస్యూజింగ్ ద రైట్స్. హరాస్ చేయనప్పటికీ కూడా అతను నన్ను హరాస్ చేస్తాడని జైల్లో వేయించడం, అతడు నన్ను ఇలా చేస్తాడు అలా చేస్తాడని మిస్యూజ్, అంటే ఇచ్చిన అవకాశాన్ని అడ్వాంటేజ్ని మిస్యూజ్ చేస్తున్నారు. దేవుడు న్యాయాధిపతి అండి, న్యాయం జరిగించే దేవుడు. అటువంటి న్యాయాధిపతిని కలిగిన మనం ఎలా ఉండాలి? న్యాయంగా జీవించాలి. అటువంటి మనమే మనకిచ్చిన అడ్వాంటేజెస్ మిస్యూజ్ చేసుకుంటూ లోకానుసారంగా లోకపు బ్రతుకు, లోకపు స్త్రీలు మహిళలు ఎట్లున్నారో నేను అలాగనే ఉంటానంటే నో. ప్రత్యేకమైన ప్రత్యేకపరచబడిన మహిళలుగా, ప్రత్యేకపరచబడిన స్త్రీలుగా మనం ఉండాలి. ఏదైనా లాంగ్ సఫరింగ్ మనం అడగాలి దేవుని. దేవా నాకు శ్రమపడే హృదయాన్ని దయచే, శ్రమపడే జీవితాన్ని దయచే. ఈ మధ్యకాలం శ్రమనా వద్దు, ఇది కొంచెం కష్టమా ఆపేసే అంటారు. No, God has given a spirit of long suffering. Long suffering ante enta srema aina tattukune shakti aina manaku anugrahinche devudandi. Atuvanti shaktini kordam.